ఉమ్మడి కుటుంబాలు దూరం అవడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు అలవాటు పడడం, స్కూళ్లు ఇళ్లు మారడం లాంటి కారణాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. 15 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో కొందరిలో కుంగుబాటుతనం ఉంటోందంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్తుంటారు. మానసిక సమస్యలతో వస్తున్న ప్రతి 100 మందిలో 6-7 15 నుంచి 17 ఏళ్ల వారే అని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు తరచుగా పిల్లల ముందే గొడవ పడడం, వాళ్లతో సరైన సంబంధాలు లేకపోవడం, సింగిల్ పేరెంట్స్ ఇలాంటి కారణాలు పిల్లల్లో మానసిక ఇబ్బందులకు దారితీస్తున్నాయి. తోటి విద్యార్థుల నుంచి వేధింపులు, లైంగిక దాడులతో ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు మానసిక నిపుణులు. ఈ మధ్యలో పిల్లలకి 15 to 17 years ఉన్న పిల్లలకి చాలా మంది డిప్రెషన్తో ఫేస్ అవుతున్నారు, మానసిక ఒత్తిడితో ఫేస్ అవుతున్నారు. దానికి కారణాలు ఏంటంటే పియర్ ప్రెషర్, అంటే వేరే పిల్లలు మంచి చదువుతున్నారు నువ్వేం చదువుతలేవని పేరెంట్స్ క్రిటిసైజ్ చేయడం లేదా పేరెంట్స్ ప్రెషర్ ఉండడం, ఈ రీజన్స్ తోటి వాళ్ళకు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అదే కాకుండా గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోయి లేదా ఈ వీడియో గేమ్స్ లేదా గ్యాంబ్లింగ్ ఇట్లాంటి దానికి అడిక్ట్ అయ్యి కూడా ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. ఇంతేకాకుండా మనకు జనరల్గా చేంజ్ ఆఫ్ ప్లేస్, ఇల్లు మారడము లేదా స్కూల్స్ మారడము, కాలేజ్ మారడము, వీటితో కూడా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాలేదు. పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తే అందుకు కారణాలేంటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నెలలో ఒక్కరోజైనా పిల్లలతో గడపాలి. ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్తే డిప్రెషన్ నుంచి కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్, డే కేర్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. అలా కాకుండా కుటుంబ పెద్దలకు పిల్లల బాధ్యతలు అప్పగిస్తే వాళ్లల్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తోంది. పిల్లలు మానసిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీన్ని అరికట్టాలి అంటే ఎలా అరికట్టాలంటే మనము జనరల్గా స్కూల్లో, కాలేజీలలో టీచర్స్ అబ్జర్వేషన్ అవసరము, ప్లస్ పేరెంట్స్ కూడా ఎక్కువ సమయము పిల్లలతో స్పెండ్ చేసే అవసరం ఉన్నది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనము ఆ డిప్రెషన్ తొలగించే ఛాన్సెస్ ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను అతిగా ప్రేమించడం, అనుమానించడం కూడా ఇబ్బంది అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లల పర్సనల్ డేటా వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం, స్నేహితులతో దూరంగా ఉండాలంటూ స్ట్రిక్ట్గా వ్యవహరించినా పిల్లల్లో మానసిక ఆందోళన ఉంటుందని హెచ్చరిస్తున్నారు.